ఆంధ్ర డెకాయిట్ 420 నీచుడు నికృష్ణుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల తన సన్నిహితుల దగ్గర నుంచే ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి, భారీ షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఐరన్ రాడ్ లాంటి షాక్ ఇచ్చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వక తప్పదా అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు భూమి మీద దేన్ని వదలకుండా ప్రతి దాంట్లో అక్రమాలు ఘోరాలు నీచాలు నికృష్టాలు చేసి లక్షల కోట్లు సంపాదించాలనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇదంతా చేయాలంటే కొన్ని వందల మంది వేల మంది వీడికి సహకరించాలి కదా, ఆ సహకరించినటువంటి వాళ్ళ బతుకులు కూడా భవిష్యత్తులో భుగిపాలవుతాయనేది ఈ దౌర్భాగ్యుడు ఎవరు కూడా ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కోసం ఊడిగం చేసేటువంటి కుల జాగిలాల్ని వివిధ ప్రాంతాల నుంచి ఏరుకొని తీసుకొచ్చి పెట్టుకొని తను చేసేటువంటి తప్పుడు పనుల్లో తనకు సహకరించేటువంటి విధంగా చేసుకున్నాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తా, నాకు అక్క శంబలంటే రెండు శంపల మీద ప్రేమ గారిపోద్దని యాక్టింగ్ చేసినటువంటి పరమ నీచుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాడిని ఏ మాటలతో తిట్టినా తప్పు లేదు. ఎందుకంటే నేను మాట తప్పును మనం తప్పును, నాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత అంటాడు. ఎరా గాలి నా కొడక, నీకు విశ్వసనీయత విలువ అనేది ఉంటే మరి 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదురా అని అడిగితే వీడి దగ్గర సమాధానం ఉంటుందా ఉండదు. దానికి కూడా చంద్రబాబు లోకేష్ బాబు వాళ్ళది తప్పితే వీడికి ఏరే మాట రాదు నోట్లో నుంచి. దౌర్భాగ్యుడికి ఈడి చేతకంతనాన్ని ఈడి చావలేంతనాన్ని సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈడు గత 5 సంవత్సరాల్లో ఏదైతే చీప్ బ్రాండ్లు తీసుకొచ్చి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి విషపూరితమైనటువంటి మద్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది చావుకి కారణమైనటువంటి దౌర్భాగ్యుడు, అదేవిధంగా మరికొన్ని లక్షల మంది ఆరోగ్యాలు పాడవటానికి దౌర్భాగ్యుడు కారణమయ్యాడు. ఎందుకంటే 20 రూపాయలకు వచ్చేటువంటి మద్యం సెసాని 250 రూపాయలకు అమ్మినటువంటి దౌర్భాగ్యుడు. పేదలు మద్యం తాకూడదు, వాళ్ళని మానిపిస్తానని చెప్పి పేదల్ని మరింత వ్యసన పరులుగా చేసి వాళ్ళ ఆరోగ్యాలు కుల్లబడిచినటువంటి దౌర్భాగ్యుడు వీడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులుగా మార్చేసి మద్యం షాపుల్ని, వాటిల్లో డిజిటల్ పేమెంట్స్ ఏ లేకుండా అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఇవ్వాలా. అడుక్కు తినేవాళ్ళు కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఈ దౌర్భాగ్యుడు మద్యం షాపుల్లో రోజు లక్షల రూపాయలు వ్యాపారం జరుగుతున్నా వీడు అక్రమ వ్యాపారం చేయడం కోసం, వీడు అక్రమ మద్యాన్ని అమ్ముకోవడం కోసం, దాని మీద ట్యాక్స్ ఎగ్గొట్టి వేలాది కోట్ల రూపాయలు వీడు దోచుకోవడం కోసం ఈ దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్ మద్యం విధానాన్ని దౌర్భాగ్యంగా నీరుగార్చాడు. అదేవిధంగా వీడికి అన్ని రకాలుగా సహకరించినటువంటి కులకుష్ఠ రోగి వాసుదేవరెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు. ఈడే కాదు, ఈళ్లాగా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అట్టగే తయారయ్యారు. జవహర్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి దగ్గర నుంచి, రిశాంత్ రెడ్డి అనేటువంటి ఐపీఎస్ అనేటువంటి లుచ్చాగాడి దగ్గర నుంచి, అమ్మిరెడ్డి అనేటువంటి బఫూన్ గారి దగ్గర నుంచి, కొల్లి రఘురామరెడ్డి అనేటువంటి మరొక ఐపీఎస్ నీచుడు దాకా వీళ్ళంతా కూడా జగన్ గారి అధికారం శాసిస్తాం అనుకున్నారు. జగన్ గారు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నారు. ఏరా దౌర్భాగ్యులరా, ఇది ఒక ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించిన వాడు అధికారంలోకి వస్తాడు, ఎవడ అధికారము శాశ్వతం కాదు. వాడికి ఊడిగం చేస్తే చట్టాన్ని న్యాయాన్ని అతిక్రమించి తప్పుడు పనుల్లో భాగస్వాములైతే, గతంలో జగన్ గారు తన తండ్రి అధికారంలో ఉంటే 5 సంవత్సరాలు ఈడు 65 డొల్ల కంపెనీలు పెట్టి ఈడు చేసినటువంటి తప్పుడు పనుల్లో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ దగ్గర నుంచి అనేక మంది ఐపీఎస్ల్ని, అదేవిధంగా మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, పారిశ్రామికవేత్తల్ని జైలుపాలు చేశాడు. 15 ఏళ్ళైనా ఇప్పటికీ కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నాడు. ఈడే స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈడి తప్పుల్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? ఎన్ని వందల వేల మంది జీవితాలను సర్వనాశనం చేసి ఉంటాడు. అంటే వీళ్ళు కోట్లాది మంది జీవితాలని అస్తవ్యస్తం చేసే విధంగా నికృష్టమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సహకరిస్తే ఈ వేల మంది బతుకులు ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ యొక్క వాసుదేవరెడ్డి అనేటువంటి డెకాయిట్ గాడు, ఈడు గత కొద్ది రోజులుగా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కున్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. సరే చివరికి చిక్కాడు, దొరికాడు. ఇప్పుడు వీడు జగన్మోహన్ రెడ్డికి రాడ్డు దించడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వీడు బతుకంతా ఇక జైల్లోనే గడిచిపోద్దని వీడికి అర్థమైంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి ప్రజల చావుకు కారణం అవటం ఒకటే కాదు, రాష్ట్ర ప్రజల సంపద దోపిడీలో వీడు సహకరించాడు కాబట్టి వీడు జైలు పోలవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దీని నుంచి తప్పించుకోవడం కోసం వీడు అప్రూవర్గా మారిపోయి, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం విధానంలో ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఏ బ్రాండుల్లో ఎంతంత నొక్కాడు, ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఈ మద్యం మీద దోచుకున్నాడు, ఆ డబ్బును ఎక్కడ దాచుకున్నాడు అనేటువంటి అంశాలన్నీ కూడా వివరంగా విపులంగా నేను ప్రభుత్వానికి, అదే పోలీసు వారికి, సిఐడి వారికి నేను వివరించేస్తాను. ఆ డెకా నన్ను అప్రూవర్గా మార్చుకోండి, ఆ డెకాయిట్ గాడిని అరెస్ట్ చేసుకోండి అనే విధంగా వాసుదేవరెడ్డి
ఇవాళ అప్రూవర్ గా మారిపోవటానికి సిద్ధమైపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారితే ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, వాడికి లిక్కర్ పాలసీలో సహకరించినటువంటి వాళ్ళు ఈ లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి, విషపూరితమైనటువంటి లిక్కర్ తయారు చేసి దాన్ని ఎవరైతే ఇందులో భాగస్వాములుగా మారారో వాళ్ళందరి జీవితాలు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి. అయితే వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి మరోవైపు నుంచి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నువ్వు అప్రూవర్గా మారితే నీ కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పి అప్రూవర్గా మారకుండా ఉండడం కోసం కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తప్పుడు వాడు చేసినటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారి బతుకు ఏమవుతుందనేది వాసుదేవరెడ్డి ఉదంతం తెలియజేస్తూ ఉంది.